सिटीनिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। वजीर वी श्रीनिवास गौड़ ने महबूब नगर देही मंडल के वेंकटापुर मौजे में इंतखाबी मुहिम में हिस्सा लिया, जहां आवाम ने वजीर का शानदार इस्तकबाल किया। इस मौके पर वजीर ने आवाम से खिताब करते हुए कहा कि रैतु बंधु के तहत एक वेंकटापुर गांव के लिए 5,53,00,000 की इमदाद फराहम की गई है। कांग्रेस लीडरों ने इलेक्शन कमीशन से शिकायत की और किसानों की हिमायत करने वाले रैतु बंधु को रोक दिया। तमाम स्कीमें 3 दिसंबर के बाद दोबारा शुरू हो जाएंगी। वजीर ने कहा कि रैतु बंधु 16,000 रुपये फी एकड़ अदा किया जाएगा और पेंशन को भी बढ़ाकर 5,016 रुपये और 6,016 रुपये कर दिया जाएगा। उन्होंने कहा कि ये आवाम की जिम्मेदारी है कि वो इस बात को यकीनी बनाएं कि गरीबों के साथ खड़ी बीआरएस पार्टी को शानदार कामयाबी दिलाएं। చదువు చెప్పించిండ్రా, హాస్పిటల్ బిల్లు కట్టిండ్రా, 2,000 ఇచ్చిండ్రా, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండ్రా, 24 గంటలు కరెంట్ ఇచ్చిండ్రా. కాంగ్రెస్ ఏమంటున్నారు? 3 గంటలు కరెంట్ సరిపోతుంది అన్నారు. మరి 3 గంటల కరెంట్ రైతులు సరిపోతుందా? పావులు కలిసి చచ్చిపోయారు రాత్రిపూట పోయి. ఇలా మీకు 24 గంటలు కరెంట్ ఇస్తే కాంగ్రెస్ వాళ్ళు కేసీఆర్ పని పాట లేక 24 గంటలు కరెంట్ ఇస్తున్నాడు, 3 గంటలు కరెంట్ మస్త్ అవుతుంది అని అన్నాడు. మేము 2,000 పెన్షన్ ఇస్తే ఫ్రీగా ఉట్టి పైసలన్నీ దానం చేస్తారు అన్నాడు. ఇలా మేము 5,000 ఇస్తామంటే మేము కూడా ఇస్తామని మాట్లాడతారు. 200 ఇచ్చినప్పుడు 5,000 ఇట్లకించి ఇస్తారు చెప్పండి. మేము ఇంకా అవ్వ ఇట్లా బతకాలి, తాత లేకపోయినా 3 గుంటలు అన్నం తినాలి, భర్త చనిపోయినామే ఎవడు పెట్టకపోయినా ఈ 5,000 బతకాలి, భర్త ఎవడన్నా లంగగాడు పెళ్లి చేసుకుని విడిచిపెట్టిన దుర్మార్గుడు ఆమెకు కూడా 5,000 ఇస్తే ఇంత ఆదరవ అవుతుంది. రేపు ఎట్లా జనవరి నుంచి సన్న బియ్యం కూడా ఇస్తున్నాం కంట్రోల్ బియ్యం కనుక, ఆ సన్న బియ్యం తెచ్చుకొని 400 సిలిండర్ తెచ్చుకొని ఆమె 3 గుంటలు తినాలని చెప్పి మేము ఆలోచన చేస్తున్నాం. మరి గురుకుల పాఠశాలలు పెట్టినాం, ఎస్సీ పాఠశాలలు, ఎస్సీలకు బీసీలకు అవన్నీ చేసినాం. ఒకటి చిన్నగా చివరికి ఒకటే చెప్తాం మనం, మేము ఇంకా బీసీ బంద్ ఇచ్చేది ఉంది. కాంగ్రెస్ ఉత్తమ్ కుమార్ రెడ్డి పోయి కంప్లైంట్ చేసింది, 3 తారీఖు వరకు బీసీ బంద్ ఇయ్యద్దు, దళిత బంద్ ఇయ్యద్దు, గొర్రెలు ఇయ్యద్దు, గురలక్ష్మి ఇయ్యద్దు, ఏమి ఇయ్యదు, రైతు బంధు కూడా ఇయ్యదు, రైతు బియ్యం ఇయ్యదని టీవీలలో పేపర్లలో కూడా వచ్చింది, ఇయ్యొద్దని చెప్పి కంప్లైంట్ చేసి వాళ్ళు కంప్లైంట్ చేసినందుకు ఎక్కడి గొర్రెలు అక్కడ ఆగిపోయినాయి, ఎక్కడి బీసీ బంధు అక్కడ ఆగిపోయింది, ఎక్కడి దళిత బంధు అక్కడ ఆగిపోయింది, రైతులకు వేసే పెట్టుబడి కూడా ఆగిపోయింది, ఆపేసారు వాళ్ళు. 3 తారీఖు వరకు ఉంటుంది వాళ్ళది. 3 తారీఖు తర్వాత మళ్ళా ముచ్చటకు 3వసారి కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు, మేము వారి ఎంబడి ఉంటాం, మళ్ళీ అవన్నీ ఇచ్చేస్తాం. కనుక నేను ఏం చెప్తున్నానంటే చివరగా ఇలాంటి ఆపద వచ్చినా ఆదుకుంటుంది
గలాంటి ఆపద హాస్పిటల్ వచ్చి ఆదుకుంటే నేను ఎవడైనా కాంగ్రెస్ వాళ్ళు వచ్చింది కదా అని జెండా పట్టుకొని తిరిగిందనుకో పైస ఇచ్చిండు 100 ఇచ్చిండు 200 ఇచ్చిండు అని పోయిననుకో దయచేసి గ్రామ పెద్దలు గుర్తుపెట్టుకోండి వాళ్ళని చూడండి చూసి ఇక వాళ్ళు ఇమ్మని మమ్మని చెప్పండి మళ్ళీ రేపు కడుపు నొప్పి వచ్చినా కాళ్ళు నొప్పి వచ్చినా ఇంట్లో ఏమైనా అన్న సీదన్న సర్పంచ్ అన్న లేకపోతే వార్డు మెంబర్ అన్న అని చెప్పి రానియకు బిడ్డ గుర్తుపెట్టుకో।